हाय एवरीवन, दिस इज प्रसाद। तेलंगाणा రాష్ట్రంలో ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకున్న వాళ్ళు ఇన్ని రోజులు కష్టపడి గురుకులకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్లో భాగంగా ముందుకెళ్తున్నారు. ఇక అక్కడ కొద్ది మార్క్స్తో మిస్ అయిన వాళ్ళు లేదా ఎగ్జామ్కి ప్రాపర్గా ప్రిపరేషన్ టైం దొరకని వాళ్ళకి మరొక అవకాశం మనకు డిఎస్సీ రూపంలో మన ముందు ఉంది. సో కాబట్టి డిఎస్సీ గురించి నేను చాలా రోజుల నుంచి వీడియోస్ చేయడం ఆపేశాను. కేవలం పేపర్లు క్లిప్పింగ్స్ వచ్చిన వాటిని, వేటి న్యూస్లో, ఇంకా ఇతరతర ప్లేసెస్లో మనకు దొరికినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి మన కమ్యూనిటీ పోస్ట్లో ఆ క్లిప్స్ మాత్రమే పెడుతున్నాను. డిఎస్సీ మీద వచ్చే విషయాలను వీడియోస్ రూపంలో ఎందుకు చేయట్లేదు చెప్పట్లేదు అంటే, ఇన్ఫర్మేషన్ అనేది పదే పదే వీడియోస్లో వస్తుంది, డిఎస్సీ వస్తుంది, డిఎస్సీ అని రోజు చెప్పడం కన్నా వచ్చినప్పుడే దాని గురించి మాట్లాడదాం, కన్ఫర్మేషన్ సోర్సెస్ ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడదాం అని చెప్పేసి ఈరోజు వీడియో అయితే చేయలేదు. సో ఇప్పుడు ప్రభుత్వానికి డెడ్లైన్ దగ్గరకు వచ్చేసింది, ఖచ్చితంగా డిఎస్సీ వేయాల్సిన అనివార్య పరిస్థితుల్లోకి వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు 1 or 2 డేస్లో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్గా డిఎస్సీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇమే మొన్న ప్రభుత్వానికి ఉన్న ఫస్ట్ ప్రియారిటీ, ఫస్ట్ లేయర్లో ఉన్నవి గ్రూప్ 1 అండ్ డిఎస్సీ. ఎందుకంటే గతంలో అభ్యర్థులు, నిరుద్యోగ అభ్యర్థులు రోడ్డెక్కి ధర్నాలు చేసింది, మాకు పోస్టులు పెరగాలి అని చెప్పేసి కొట్లాడింది, కేవలం మన డిఎస్సీకి సంబంధించింది. మీరు 500 పోస్టులున్నా, గ్రూప్ 1 500 పోస్టులున్నా, గ్రూప్ 2 తక్కువ పోస్ట్ 700 పోస్టులే ఉన్నా, వాటికి లక్షల్లో అప్లై చేశారు, 5-6 లక్షలు, 8 లక్షల మంది అప్లై చేశారు. కానీ డిఎస్సీ పోస్టులకి కేవలం 177,000 మంది అప్లై చేశారు. అంటే అది జనరల్ డిగ్రీ, ఇది బీఎడ్ ఓన్లీ బీఎడ్ మాత్రమే క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేస్తారు అని అలా కంపారిజన్ చేసుకోదు. ఇక్కడ ఓన్లీ బీఎడ్ క్యాండిడేట్లు అప్లై చేసేది ఉన్నా, ఇంతకన్నా ఎక్కువ మంది గురుకుల అప్లై చేశారు, ఇంతకన్నా ఎక్కువ మంది గురుకులకు ప్రిపేర్ అయ్యారు. కానీ డిఎస్సీ విషయంలో పోస్టులు తక్కువగా ఉండడం, ప్రభుత్వ వైఖరి పట్ల అభ్యర్థుల్లో నిరసన వైఖరి ఉండడం వల్లనే వీళ్ళు గతంలోనే అప్లై చేసుకోలేదు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కనుక డిఎస్సీ విషయంలో కొంచెం అటు ఇటు అయ్యి పోస్టులు తక్కువ వేయడము లేదా పోస్టులు డిఎస్సీ నోటిఫికేషన్ వేయకుండా ఎలక్షన్స్కి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళకి అది ఎలక్షన్లో దాని ప్రభావం చూపిస్తున్న విషయం వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళ ఇంటెలిజెన్స్, వాళ్ళ ప్రభుత్వ వర్గాలు ఖచ్చితంగా చెప్తాయి. కాబట్టి సో వాళ్ళ ఫస్ట్ ప్రియారిటీ డిఎస్సీ, మిగతా ఏ గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, గ్రూప్ 1 పోస్టులు పెంచాలని ఇంత పెద్ద ఎత్తున అభ్యర్థులు అయితే ఆందోళన చేయలేదు, రిక్వెస్ట్ చేయలేదు. ఇక్కడ కేవలం డిఎస్సీ విషయంలో మాత్రమే అంత ఎక్కువ రోడ్లకి విదేశాఖ ఆఫీస్ని ముట్టడి చేయడం, 100 సార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం, డిఎస్సీ నోటిఫికేషన్ తొందరగా రావాలి, అడిషనల్ నోటిఫికేషన్ వెంటనే వేయాలి, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పెంచాలి, ఇలా రకరకాల కారణాలతో అనేక సార్లు ప్రభుత్వాన్ని దృష్టికి మన సమస్యను తీసుకెళ్ళాం. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో ఖచ్చితంగా పాజిటివ్గానే ఉంది. పోస్టులు పెంచడానికి ఉన్న అన్ని రకాల పాజిబిలిటీస్ వాళ్ళు చూసి ఇప్పుడు డిఎస్సీ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్గా ఎవ్రీథింగ్ రెడీ చేసుకొని వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం నుంచి ఓకే అనగానే ఇమీడియట్గా మనకు డిఎస్సీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దానికన్నా ముందు మంత్రులు కానీ సీఎం కానీ స్టేట్మెంట్లు ఇస్తారు, లేదా మేము ఇది చేస్తున్నామని చెప్పేసి ప్రజలకు ఒక సభావేదిక పెట్టి, ఇప్పుడు మొన్న ఒక మీటింగ్లో కానిస్టేబుల్ నియామక పత్రాలు మేము 15,000 పోలీసు ఉద్యోగాల నియామక పత్రాలు మేము తొందరలో ఇస్తున్నామని చెప్పేసి చెప్పిన తర్వాత within 1 or 2 డేస్లోనే రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా గురుకుల ఫలితాలు కూడా రావడం జరిగింది. ఇక్కడ ఈ డిఎస్సీకి సంబంధించింది కూడా మనకు ప్రక్రియ 1 or 2 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. అంటే అడిషనల్ నోటిఫికేషను, ఎన్ని పోస్టులు ఉంటాయి, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని ఉంటాయి, ఎస్జిటి పోస్టులు ఎన్ని ఉంటాయి, మిగతా అన్నిటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు 1 or 2 డేస్లోనే అడిషనల్ నోటిఫికేషన్ ద్వారా తెలిసిపోతుంది. సిలబస్లో మార్పులు చేర్పుల గురించి కూడా క్లారిటీ వస్తుంది. 90% సిలబస్లో మార్పులు అయితే ఉండవు, అదే పాత సిలబస్ ఉంటుంది. ఏమైనా 10% వీళ్ళు తీసేయడానికి ఏం లేదు, కంప్లీట్గా ఆల్రెడీ ప్రీవియస్గా కూడా చేసిన వాళ్ళు విద్యాశాఖలో ఉన్నటువంటి నిపుణులే, ఇప్పుడైనా వాళ్ళే ఉంటారు. ప్రభుత్వాలు మారినంత మాత్రాన విద్యాశాఖలో ఉన్నటువంటి నిపుణులు వాళ్ళు ఏదైతే ఒక టీచర్కి రిక్వైర్డ్ సబ్జెక్ట్ గురించి మార్చే అవకాశం అయితే లేదు. కేవలం మార్చే సిలబస్లో ఉన్నటువంటి సైకాలజీ సంబంధించినటువంటి పార్ట్ ఆల్రెడీ టెట్లో ఉంది, మళ్ళీ డిఎస్సీలో ఉండాల అవసరమా లేదా అనేది వాళ్ళు డిస్కస్ చేసి మనకు ఫైనల్ చేస్తారు. కాకపోతే మ్యాక్సిమం మార్చే అవకాశం అయితే లేదు. ఇప్పుడు గ్రూప్ 1 సంబంధించినటువంటి నోటిఫికేషన్ రద్దయ్యి కొత్త నోటిఫికేషన్ రిలీజ్ అయింది, కాబట్టి అక్కడ పాజిబిలిటీస్ ఉంటాయి. ఇక్కడ డిఎస్సీకి మరి పాత నోటిఫికేషన్ రద్దు అవుతుందా, రద్దు అవ్వడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇక్కడ పోస్టుల సంఖ్య తక్కువ ఉందనే సమస్య తప్ప వేరే ఇతర సమస్యలు ఏం లేవు. ఇప్పుడు గ్రూప్ 1 విషయంలో వేరు, అది ఎగ్జాము పేపర్ లీకేజ్ అవ్వడము, 2 సార్లు పెట్టడము, 2వ సారి పెట్టడంలో వైఫల్యం చెందడము, రకరకాల కారణాల వల్ల కోర్టు జోక్యం చేసుకుని ఆ నోటిఫికేషన్ రద్దు చేసింది. కాబట్టి
నోటిఫికేషన్ లోపాలు నేను చెప్పింది కాబట్టి ఆ లోపాలని దృష్టి ఆ లోపాలని దృష్టిలో పెట్టుకుని ఆ నోటిఫికేషన్ రద్దు చేసి ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ వేయడం జరిగింది. కానీ డిఎస్సి విషయంలో అలా కాదు, కేవలం పోస్టుల సంఖ్య తక్కువ ఉందనే ఒక ఆరోపణ ఒక ఇబ్బంది తప్ప మిగతాది దానిపైన ఎవరికి అభ్యంతరాలు లేవు. సిలబస్ గురించి అభ్యంతరాలు ఉన్నప్పటికీ అది నిపుణుల డిసిషన్ ఫైనల్ కాబట్టి, సో దాంట్లో మార్చే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉన్నాయి. పోస్టుల పెంపు విషయానికి వస్తే ప్రభుత్వము కానీ మిగతా విద్యాశాఖ కానీ ముందు నుంచి అభ్యర్థులందరినీ మానసికంగా సిద్ధం చేస్తుంది. ఏ విధంగా అంటే 10,000 పోస్టులు, 20,000 పోస్టులు అని రకరకాలుగా ఊహాగానాలు, రకరకాల పేపర్ స్టేట్మెంట్స్, యూట్యూబ్ వీడియోస్ రకరకాల మంది చెప్పడం వల్ల అభ్యర్థుల్లో ఒక హై ఎక్స్పెక్టేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయి 18,000 పోస్టులతో డిఎస్సి వస్తుంది, 20,000 పోస్టులతో డిఎస్సి వస్తుంది, ఇలా రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. ఎస్, మన రాష్ట్రంలో అన్ని ఖాళీలు ఉన్నాయి, కానీ ఆ ఖాళీలన్నీ ప్రమోషన్స్తో ప్రమోషన్ ప్రక్రియతో ముడిపడి ఉన్నాయి. ప్రమోషన్ ప్రక్రియ అనేది ఇప్పుడప్పుడే తేలే అంశం కాదు. కొంతమంది అభ్యర్థులు ఏమంటారు, లేదు ప్రమోషన్స్ పూర్తయిన తర్వాతనే డిఎస్సి వేయాలి అని చెప్పేసి వారి వాదన ఉంటారు. కానీ ఆ వాదన అసలు ఇక్కడ పాజిబుల్ అయ్యే సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే ప్రమోషన్ ప్రక్రియ అనేది ఎప్పుడో 2022 స్టార్ట్ అయింది, 2024 వచ్చిన ఇంకా కొలిక్కి రాలేదు. దాంట్లో అనేక అంశాలు ఉంటాయి. భార్యాభర్తలు వేరువేరు జిల్లాల్లో పనిచేస్తున్న వాళ్ళు ఒక జిల్లాకు మాకు ట్రాన్స్ఫర్ కావాలని అడుగుతారు. ఇప్పుడు ఉమ్మడి జిల్లాలు 3-4 జిల్లాలుగా డివైడ్ అవ్వడం వల్ల ఒక జిల్లాలో ఒక జిల్లా వాస్తవ్యులు 317 జీవో వల్ల వేరే జిల్లాలో వెళ్ళి పనిచేయాల్సి వస్తుంది. వాళ్ళు మళ్ళీ మా సొంత జిల్లాలకు వెళ్ళాలని చెప్పేసి వాళ్ళ నుంచి రిక్వెస్ట్లు. ఇంకా సీనియారిటీ ఉండాలని, టెట్కు మాకు టెట్ లేకుండా ప్రమోషన్స్ ఇవ్వాలని, ఇలా రకరకాల సమస్యలు ఉన్నాయి. కాబట్టి ప్రమోషన్స్ అయిన తర్వాతనే డిఎస్సి అనేది అసలు అది పాసిబుల్ అవ్వదు. దానికి ఇంకా చాలా 2024 మొత్తం తీసుకున్నా చెప్పలేము, 2025కి వెళ్ళినా దాన్ని మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి ప్రభుత్వం ముందున్న ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు డిఎస్సి ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులు, అత్యవసరంగా అవసరం ఉన్న పోస్టులు వాటిని లెక్క చూసుకొని వాటిని అయితే పోస్టు నోటిఫికేషన్ వేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఇయర్లో డిసెంబర్లో సారీ ఈ ఇయర్ మార్చ్ ఏప్రిల్ తర్వాత ఈ రిటైర్ అయ్యే వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుంది. గతంలో ప్రభుత్వం ఏం చేసింది, 3 ఇయర్స్ సర్వీస్ ఎక్స్టెన్షన్ చేసింది, 50 ఇయర్స్ వరకు రిటైర్మెంట్ వయస్ని పెంచింది. దాన్ని పెంచడం వల్ల ఇన్రోల్ రిక్రూట్మెంట్ రిటైర్మెంట్లు అనేవి ఆగిపోయి, సో ఇప్పుడు మళ్ళీ మార్చ్ తర్వాత రిటైర్మెంట్లు అనేవి స్టార్ట్ అవుతాయి. ఆ రిటైర్మెంట్లు ఈ ఇయర్లో రిటైర్ అయ్యే వాళ్ళ నెంబర్ని కూడా దృష్టిలో పెట్టుకొని వాటిని కూడా దీనికి యాడ్ చేసి ఎట్లాగూ మన రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు ఒక 6 మంత్స్ టైం పడుతుంది. ఎగ్జామ్ రాయడానికి ఒక 3-4 మంత్స్, ఆ తర్వాత రిజల్ట్స్ రావడానికి 2-3 మంత్స్, ఇలా 6-7 మంత్స్ టైం పడుతుంది. కాబట్టి ఈ 6-7 మంత్స్లో రిటైర్ అయ్యే వాళ్ళని కూడా కౌంట్ని పెట్టుకొని ఈ నోటిఫికేషన్లో టోటల్ అన్ని పోస్టులను కలుపుకొని వేయడానికి అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు. మనము రకరకాల వార్తాపత్రిక కథనాలను చూస్తే ఒక్కో దాంట్లో 11,000 అంటారు, 12,000 అంటారు. గతంలో 5,089 పోస్టులకి అడిషనల్గా ఇంకొక 6,000 పోస్టులు, 6,000 పోస్టులలో కూడా మళ్ళీ ఎస్జిటి పోస్టులు ఎక్కువ ఉంటాయి. దానికి మరి ఈ నోటిఫికేషన్లో స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి పోస్టులు కూడా కలుపుతారా, ఇంకా చాలా రిక్వెస్ట్లు అవుతున్నాయి. మరి ప్రభుత్వం వేటికి ఓకే చెప్పింది, ఆర్థిక శాఖ వేటికి ఆమోదం తెలుపుతుంది. ఇంకా కొద్దిమందిలో డౌట్ ఉన్నది ఏంటంటే అసలు ఇప్పటివరకు ఈ ఫైల్ ఆర్థిక శాఖ దగ్గరికి వెళ్ళలేదు, ఆర్థిక శాఖ యాక్సెప్ట్ చేసినట్టు ఈ పోస్టుల్ని వాళ్ళు మరి మనకి ఇంతవరకు ఇన్ఫర్మేషన్ తెలియదు. అలా అనుకున్నప్పుడు డేస్ ఎలా వస్తుందనే డౌట్ కూడా కొద్దిమందిలో ఉంది. కానీ ప్రభుత్వం అనుకుంటే ఒక 1 అవర్లోనే అన్నీ అయిపోతాయి, వాళ్ళ ఫైల్ వెళ్ళడము, ఫైల్ యాక్సెప్ట్ చేయడము, అది రావడము అన్నీ అయిపోతాయి. సో కాబట్టి మనము ఫోకస్ చేయాల్సింది, మనం ఆలోచించాల్సింది ఎన్ని పోస్టులు ఉంటాయి, అందులో మన డిస్ట్రిక్ట్లో ఎన్ని పోస్టులు ఉంటాయి, మనం వాటికి ప్రిపేర్ అవ్వడానికి మనకు టైం సరిపోతుందా లేదా, వాటి గురించి ఆలోచించాలి తప్ప ప్రభుత్వం నిర్ణయాల్ని మనం మార్చలేము, ప్రభుత్వ నిర్ణయాల్ని ఎఫెక్ట్ చేయలేము. కాబట్టి సో మన పరిధిలో ఉన్నది మనము డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాము. ఎస్జిటి అయితే ఎస్జిటి వాళ్ళకు టెన్షన్ లేదు, ఖచ్చితంగా ప్రతి జిల్లాలో 100 నుంచి 200-300 పోస్టులు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఎస్జిటి వాళ్ళు టెన్షన్ లేకుండా వాళ్ళ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి, వాళ్ళ ప్రిపరేషన్లో సీరియస్గా ఉండండి. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు మీ జిల్లాలో మీ సబ్జెక్టులు ఎన్ని పోస్టులు ఉన్నాయి అది చూసుకొని దాన్ని బట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలా వద్దా. గతంలో పోస్టులు తక్కువ ఉండడం వల్లనే 177,000 మంది మాత్రమే అప్లై చేశారు. ఇక పోస్టులు ఎక్కువ ఉంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. కొత్తగా అప్లై చేసుకొని ఈ ప్రిపరేషన్లో ముందుకెళ్ళండి. గురుకులాల్లో జాబ్ వచ్చిన వాళ్ళు అందరు హ్యాపీగా, కొంచెం 1:2 వరకు వెళ్ళి కూడా కొంచెం బ్యాడ్ లక్ వల్ల మిస్ అయిన వాళ్ళు ఇమీడియట్గా మీకు ఆల్రెడీ మీ దగ్గర సబ్జెక్ట్ ఉంది, మీ దగ్గర నాలెడ్జ్ ఉంది కాబట్టి సో మీరు ఇక్కడ మీ డిఎస్సిలో మీ టాలెంట్ని ఇక్కడ చూపించండి. ఖచ్చితంగా గురుకులాలో ఉన్న పోస్టులకి పురుష అభ్యర్థులకైతే గురుకులాకి డిఎస్సికి పెద్ద తేడా లేదు, అక్కడ 2,000-3,000 పోస్టులే. ఎందుకంటే మహిళా రిజర్వేషన్ తీసేయగా మిగిలిన ఉన్న పోస్టులు 15,000-2,000 పోస్టులే. ఇక్కడ కూడా అదే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 1,500-2,000 వరకు. అక్కడ అవి జోనల్ పోస్టులు, జోనల్ పోస్టులు, ఆ జోనల్ పోస్టులో 3-4 జిల్లాలు ఉంటాయి.
ఇక్కడ మూడు నాలుగు జిల్లాలు కలిపి మీకు పది నుంచి పన్నెండు పోస్టులు ఉన్నాయి. ఇక్కడ మీ యొక్క సింగిల్ జిల్లాలోనే ఒకటి రెండు పోస్టులు ఉన్నాయి. అట్లా చూసుకున్నా ఇట్లా చూసుకున్నా సేమ్, మీరు మీ జిల్లా టాపర్ వచ్చే విధంగా మీ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకోగలిగితే స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ కూడా మీకు ఖచ్చితంగా వస్తుంది. సో మీరు మానసికంగా స్థిరంగా ఉండండి, సబ్జెక్ట్ని డెవలప్ చేసుకోండి. టీచర్ ప్రొఫెషన్లో స్థిరపడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ సబ్జెక్ట్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటాడు. ప్రైవేట్, నువ్వు గవర్నమెంట్ జాబ్ చేస్తావా ప్రైవేట్ జాబ్ చేస్తావా, నువ్వు స్కూల్లో టీచింగ్ ప్రొఫెషన్లో ఉండాలనుకున్న వాడికి ఖచ్చితంగా సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండాల్సిందే. నీ గవర్నమెంట్ జాబ్లో వస్తే హ్యాపీ, రాకపోతే నీ సబ్జెక్ట్ నేను ఎప్పటికి బతికిస్తుంది. కాబట్టి ఫస్ట్ సబ్జెక్ట్ని పర్ఫెక్ట్గా గ్రిప్ తెచ్చుకోండి. అది ఎస్జిటి వాళ్ళు అయితే ఎస్జిటి జాబ్ ఈజీగా వస్తుంది, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు అయితే స్కూల్ అసిస్టెంట్ జాబు. మనము గురుకులలో వచ్చిన వాళ్ళకి హ్యాపీగా ఉంటారు, కొంచెం అక్కడ ఇబ్బంది మిస్ అయిన వాళ్ళు ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ కొట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి రెండు మూడు వేల పోస్టులలో మన జిల్లాలో ఒకటో రెండో మూడో నాలుగో ఎన్నో పోస్టులు, మన రిజర్వేషన్ల పోస్టులు ఉన్నాయా లేదా పక్కన పెడితే ఓపెన్లో అయితే కనీసం రెండు మూడు పోస్టులు ఉన్నా మీరు వాటికి సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. మీరు డిస్ట్రిక్ట్ టాపర్ ఉండడానికి ప్రయత్నించండి. జోన్లో పది పన్నెండు పోస్టులు, అందులో ఉమ్మడి జిల్లాలే మూడు మూడు నాలుగు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలు పోను చిన్న చిన్న జిల్లాలు, సారీ ఉమ్మడి జిల్లా చిన్న చిన్న జిల్లాలే మూడు నాలుగు ఉన్నాయి. మూడు నాలుగు జిల్లాలు ఒక్కొక్క జిల్లాలో టూ త్రీ పోస్టులు కౌంట్ చేసుకున్నా అక్కడ గురుకులలో ఉన్న పోస్టుల సంఖ్య ఇక్కడ డిఎస్సీలో ఉన్న పోస్టుల సంఖ్య ఆల్మోస్ట్ సేమ్ అవుతాయి. పురుష అభ్యర్థుల విషయానికి వస్తాయి, మహిళా అభ్యర్థులు కొంచెం ఇక్కడ డిఎస్సీలో ఇంకా ఎక్కువ కష్టపడాలి. గురుకులలో ఉన్నంత కొంచెం పోస్టుల సంఖ్య ఇక్కడ కనిపించదు, కాబట్టి మహిళా అభ్యర్థులు ఇంకా అడిషనల్గా ఎక్కువ కష్టపడాలి. పురుష అభ్యర్థులకైతే డిఎస్సీకి గురుకులకి పెద్ద తేడా లేదు. కాబట్టి సో మీ ప్రిపరేషన్ని ఏ ధైర్యంతో అయితే స్టార్ట్ చేశారో అదే ధైర్యంతో కంటిన్యూ చేయండి. డిఎస్సీలో జాబ్ మీ అందరికీ రావాలని, కష్టపడి చదివిన ప్రతి ఒక్కరికి రిజల్ట్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు ఏ అప్డేట్ ఉన్నా మీకు ప్రతిదీ మీకు షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను. మీ డౌట్లు ఏమున్నా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నాకు నా పరిధిలో ఉన్న ప్రతి అంశానికి నేను రెస్పాండ్ అవుతాను. నాకు ఇన్ఫర్మేషన్ ఉన్న ప్రతి అంశాన్ని నేను మీకు అందించడానికి ప్రయత్నిస్తాను, ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఆల్ ది బెస్ట్.